నమస్తే రస్తా గారు నమస్తే ఉషా రీల్స్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యారు చాలామంది ఈ రీల్స్ వల్ల అని చెప్పుకోవచ్చు కాకపోతే బిహేవియర్ అండ్ దాంతోపాటు డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది చాలా వాటికి చేంజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఆడపిల్లల విషయానికి వస్తే అసలు ఎటువంటి చేంజెస్ చేసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు తెలియకపోయినా తర్వాత దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటూ ఉంటాయి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు వీటి నుంచి అడిక్ట్ అయిన వాళ్ళు బయటపడాలంటే అసలు ఏం చేయాలి చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి రెండు ఇది అడిక్షనే నిజంగా చెప్పాలంటే రీల్స్ యాజ్ యూ సెట్ చూసే వాళ్ళకి ఎంత అడిక్షన్ ఉందో చేసే వాళ్లకు అంత అడిక్షన్ అయితే రీల్స్ వల్ల బాగుపడ్డ వాళ్ళు కో కొల్లలు ఉన్నారు అంటే అద్భుతంగా స్టార్ట్ చేసి నేను జెండర్ డిఫరెన్స్ లేకుండా చెప్పాలంటే దీనివల్ల కొంతమందిని నేను సెలబ్రిటీస్ అయిన వాళ్ళు అంటే ఫ్రమ్ జీరో స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి వాళ్ళు చిన్నగా ఫిట్నెస్తో స్టార్ట్ చేసి ఫిట్నెస్ వీడియోస్ చూపిస్తూ వంట చూపిస్తూ అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా అలా స్టార్ట్ చేస్తే మేకప్లు చూస్తూ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఇన్కమ్ చాలా సంపాదిస్తూ మంచి ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని ఆ ఒక ఆ ప్రొఫెషన్ని లేకపోతే దాన్ని వీళ్ళు నచ్చి చాలా మంది దాన్ని ఎంచుకోవడం కూడా జరుగుతుంది అయితే మీరు అడిగిన క్వశ్చన్ లో ఇట్స్ వెరీ క్లియర్ క్లీన్ గా కనిపించింది నాకేంటి అంటే అమ్మాయిల గురించి బాడీ ఎక్స్పోజింగ్ చెయ్యటం వల్ల ఉపయోగం ఏంటి దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మాట్లాడుకుంటే అసలు ఎందుకు చేస్తారు ఆ రీల్స్ అని మాట్లాడుకుంటే చిన్నగా ఒక లేడీస్ గురించే మాట్లాడదాం మనం అమ్మాయిల గురించి మాట్లాడదాం మోస్ట్లీ అబ్బాయిలు కూడా అనుకుంటే కూడా దీన్ని తీసుకోవడానికి ఇది ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ మొదలైందంటే సోషల్ మీడియానే సోషల్ మీడియాలో ఉండడానికి స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి అంటే సోషల్ మీడియా చూసే ఆ రకమైన సోషల్ మీడియాలో ఎవరైతే వీళ్ళు అనుకునే గురువులు ఉంటారు కదా వీళ్ళు వీళ్ళు చూడటం ఇప్పుడు ఏమైందంటే ముందు మనకి బయట కంట్రీస్కి వెస్ట్రన్ కల్చర్కి మనకు అంత దగ్గరగా ఎప్పుడో ఒక ఎంటీవీనో నో పెడితే కానీ కనిపించేవి కాదు విపరీతమైన ఎక్స్పోజింగ్ వి వెరీ రేర్ ఆ ఛానల్ తీసుకోవాల్సి వచ్చేది ఇంట్లో వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు ఎవరైనా చూస్తూ ఉంటే మార్చేసేవాళ్ళు ఇలాంటి ఒక పద్ధతి ఇండియాలో ఉండింది కానీ కల్చర్ ఇప్పుడు ఏంటి అక్కడ ఓపెన్ చేస్తే నువ్వు మారమూల గ్రా ఎక్కడ పూర్తి లో ఎక్కడ ఎలాంటి వాళ్ళనన్ను చూడొచ్చు నువ్వు పక్కన పిడకలు వేసుకునే ఆమె నుంచి మొదలు పెడితే బిక్నీ వేసుకున్నా దగ్గర దాకా నీకు ఓపెన్ గా అన్ని రకాల వాళ్ళు కనిపిస్తున్నారు దీనికి ఇప్పుడు కుండలు చేసుకునే ఆవిడది ఒక రీల్ చూసాను నేను ఇట్ వాజ్ అమేజింగ్ నేనైతే మస్ అప్లాట్ చేసిన చక్కగా శుభ్రంగా చీర కట్టుకొని డ్రెస్ వేసుకొని లేకపోతే ఇక్కడ మెద్ద కట్ రెడ్ సైడో కుండలు చేస్తూ అమ్ముతోంది ఇంకొక అమ్మాయి వరంగల్ నుంచి చేస్తూ సో వాళ్ళ కెరియర్ అద్భుతంగా అయింది సో సే నేను అందుకని చెప్తున్నా దాన్ని ఇప్పుడు నేను తప్పుగా కూడా దూషించలేను కానీ ద కమింగ్ టు ద పాయింట్ వాట్ యు ఆర్ లెర్నింగ్ అయితే ఆ వెస్ట్రన్ కల్చర్స్లో వాళ్ళు బిగినీలు వేసుకోవటం కానీ లేకపోతే బాడీ ఎక్స్పోజ్ చేయటం కానీ ఇట్స్ అవ్వట్ వాళ్ళకది కామన్ వాళ్లకు అది కామన్ వాళ్ళు ఇప్పుడు కాదు ఆ తరతరాలు ఒక ఎనభై డెబ్బై ఏళ్ల నుంచి కూడా వాళ్ళు బిగ్నీలో వేసుకొని దాన్ని ఏమంటారు బీచ్లు పంటి తిరుగుతూ ఉండటం అనేది మనం పాత సినిమాల్లో నుంచి కూడా చూడటం జరిగింది సో వాళ్ళు దాన్ని ఇట్లా సొల్లు గార్చుకొని చూడటము దాన్ని ఎక్స్ప్లోయ్ చేయటం అటువైపు తక్కువగా ఉంటుంది అంటే రేషియో విల్ బి అరౌండ్ టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఆ రకమైన ఆపర్చునిటీ తీసుకోవటం మనకు ఆ కల్చర్ ఇట్ ఈస్ లైక్ వెరీ కళ్ళు ఇంత పెద్దగా హెడ్లైట్లు మాదిరిగా అయిపోయి చూసే కల్చర్ మనకి అది నువ్వు ఎంత కాదన్నా మనకు అది ఎప్పుడు వింతే ఎంత చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నా అగైన్ మళ్ళీ అలాగే చూస్తారు ఎందుకంటే అది మన కల్చర్ కాకపోవడం వల్ల మన మైండ్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి మరి ఈ అమ్మాయిలకి ఎందుకు ఇలా బాడీ ఎక్స్పోజింగ్ అని అంటే వీళ్ళు కెరియర్ ఆపర్చునిటీస్ అనుకుంటున్నారు సో ఎందుకంటే వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది పెరిగింది ఈ వ్యాలిడేషన్ కొంతమంది కెరియర్ ఆపర్చునిటీ కాకున్నా కూడా మీరు అన్నట్టు లైకుల కోసము ఫాలోవర్స్ కోసము వ్యాలిడేషన్ ఫ్రమ్ ద సోషల్ మీడియా వ్యాలిడేషన్ కోసమని కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి చూస్ చేసుకున్నారు ఇప్పుడు అందరు చేసినట్టు చేయకూడదు దాన్నే నేనేమంటానంటే సక్సెస్ అయిన వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే ఏదైనా కొంచెం హట్కే చేయాలి అంటే నువ్వు వంట కానివ్వండి లేకపోతే నీ స్కిల్ లేదు కన్సిస్టెన్సీ నేను గమనించిన ఇన్ఫర్మేటివ్ కన్సిస్టెన్సీ ఆర్ బ్యూటీ ప్రొడక్ట్స్ చూపించటం కానీ ఏదో ఒకటి చూపించాలి అయితే స్కిల్ టాలెంట్ ఏదో ఒకటి చూపించాలి ఇప్పుడు వీళ్ళకి ఏది లేకపోయేసరికి స్కిల్ టాలెంట్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బాడీని చూపిస్తే నేను ఎస్కిలేట్ అవుతా అనుకుంటున్నారు బట్ ఆ ఎస్కిలేటర్ లాంగ్ టర్మ్ ఉండదు అని నేను అంటాను మీకు అర్థమైందా ఆ ఎస్కిలేట్ అవ్వదు చుడిదార్లు వేసుకోను జీన్స్ వేసుకోను చెయ్యొచ్చు హ్యాపీగా నువ్వు చెయ్యొద్దనట్లేదు లేకపోతే స్కర్ట్స్ వేసుకోను ఒక 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 పర్టిక్యులర్ స్టాండర్డ్స్ ఉంటాయి నీకే నీవుగా మేమెవ్వరం పెట్టట్లా ఇలా ఉండు ఇలా ఉండు అని ఎవరమ్మా పెట్టేది ఎవ్వరూ పెట్టదు నీ రీల్ నీ తల్లి తండ్రితో కూర్చొని నువ్వు చూడగలిగితే పెట్టు ఆ తల్లిదండ్రి ఏమనకుండా నువ్వు నేను ఇంతే చేస్తాను వాళ్ళతో గొడవ పెట్టుకొని పెట్టించిన గురించి నేను మాట్లాడలేదు ఏ తల్లిదండ్రి కూడా ఇష్టపడరు మన ఇష్టపడతారా నో కానీ వీళ్ళు పిల్లలు ఏదో నా పిల్లలు రేపు పొద్దున పైకి వస్తారని ఏమో చూపిస్తారు కదా కెరియర్ ఆపర్చునిటీ చూపించటం వల్ల వీళ్ళకి బ్రాండ్స్ వస్తాయనో లేకపోతే ఫ్యాషన్ వీళ్ళకున్న ఫ్యాషన్ చూపియడానికో దే ఆర్ యూజింగ్ దట్ బాడీ టు ప్రమోట్ దెమ్ సెల్వ్స్ అని నాకు అనిపిస్తుంది అట్లా కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక కొంతమంది ఉన్నారు కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు దే ఆర్ లైక్ దట్ వాళ్ళు అట్లాగే చేసి చేస్తున్నారు సో ఈ కమ్యూనిటీ ఇట్లా సక్సెస్ అయింది కదా నేను కూడా వెళ్తే ఏమవుతుంది సో తోటి కనెక్షన్ పెంచుకోవడానికి కూడా వీళ్ళ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక ఆ కమ్యూనిటీలో చేరడానికి కూడా ఒక రవ్వ ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బాహుబలి తీశారు నెక్స్ట్ మొన్న కల్కి తీయాలి అంటే అంతకు ఏదో తీయాలి ఆ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్స్ కానీ ఈ నీట్ టు యాడ్ దట్ ఎక్స్ట్రా డ్రాప్ మీకు అర్థమైంది ఒక గ్రీన్ టీ పెట్టిన తర్వాత బ్యాగ్ వేసిన తర్వాత ఆల్రెడీ అందులో నిమ్మకాయ ఉంది అందరు వేసి పెట్టాడు లెమన్ టీ బట్ ఇంకొక రవ్వ ఒక టూ డ్రాప్స్ నిమ్మకాయ కలిపితే టింజ్ ఉంటుంది అట్లాగే ప్రతి దాంట్లో ఒక టింజ్ ఒక డ్రాప్ కావాల ఆ డ్రాప్ వీళ్ళు రోజు రోజుకి దాటుతూ పోతుంది ద లెవెల్ ఆఫ్ నీ నీ లెవెల్ ఆఫ్ అన్నెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా చూసారు రేపు అలాగే చూడరేమో నువ్వే ఫీల్ అవుతున్నావు కాదు నీ స్కిల్ కానీ నీ టాలెంట్ కానీ నువ్వు కన్సిస్టెంట్ గా ఒక అందమైన చేసిన ఎంత రప్ చిక్ పాటలు మసాలా పాటలు పోతున్నాయో అంతే మెలోడియస్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి మీరు గమనించండి సో యూ డోంట్ కన్సిడర్ దిస్ రేంజ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ అంటున్నారు చూస్తారు అలా అనుకోకండి బంగారు తల్లి నేను అదే చెప్తున్నాను పిల్లలకి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా మేము ఇలా ఈ లెవెల్లో వెళ్తేనే చూస్తారు అనుకోవడం మూర్ఖత్వము అని చెప్తున్నా ఎంత మనం మాస్ పాటలు ఫుల్ హిట్ అవుతాయో అంతే అందమైన వాయిస్ ఉన్నది కానీ చక్కగా చీర కట్టుకొని కానీ చక్కగా చూపించేవి కూడా బోల్డ్ హిట్ అయినాయి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందండి మధ్యకాలంలో వీటిపైన మనది కాంది మనం అది కాదనుకున్నప్పుడు ఎందుకు మరో వేషాన్ని ధరించి పోస్ట్లు పెట్టి చేస్తున్నారు పాపము ముసుగు వేసుకుంటున్నారు అదే అంటున్నా ఆ ముసుగులో బతకాల్సినంత అవసరం ఎందుకు వచ్చిన దానిపైన మాట్లాడుతూ ఉంటే చాలా మంది డిబేట్స్ కావచ్చు కొన్ని లైవ్ షోలు కావచ్చు చూస్తున్నప్పుడు వ్యూవర్స్ కోసం లైక్స్ కోసం ఎవరో ఎప్రిసియేషన్ మరి ఈ అప్రిసియేషన్ ఎందుకు మిస్ అవుతుంది అని అంటే మన ఉన్న వాళ్ళు మనకి వ్యాలిడేషన్ లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానివ్వండి స్కూల్లో కానివ్వండి ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి స్కూల్లో అంటే ఇంకా వీ వాంట్ మోర్ మీరు పేరెంటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది నేను పేరెంట్స్ తప్పుపడట్లా వాళ్ళ వాళ్ళు బాగుపడాలని చేశారు కానీ వీళ్ళు ఏం చేశారు మాకు వ్యాలిడేషన్ లేదు ఇక్కడ ఎవరో కిస్ కాగాడు జస్ట్ నీ ఫోటో చూసి ఒక పెట్టిండు పెట్టంగా నీకు ఒక రకమైన హ్యాపీ హార్మోన్స్ సెక్రేట్ అవుతుంది అగెయిన్ యూ వాంట్ అ వ్యాలిడేషన్ ఆ వ్యాలిడేషన్ కోసం నువ్వు ప్రతిసారి ఒక స్టెప్ దిగజారాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ యు గాట్ సో దానికోసమని వీళ్ళు తపన రోజు రోజుకి మనం ఇప్పుడు చూస్తే మనం హీరోయిన్స్ కానీ దేని కానీ బట్టలు చిన్న చిన్నగా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా చూడాలి ఇంకా అంటే మంచిగా ఇప్పుడు డైరెక్టర్స్ అయినా ఇంకా బ్యూటీ బ్యూటీ అందుకే బ్యూటీని వర్ణించడంలో ఒకప్పుడు చీర కట్టుకొని ఒక అందంగా ఒక అమ్మాయిని ఎంత బ్యూటిఫుల్గా వర్ణించిన దాంట్లో నీకు ఒక స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని వర్ణిస్తాడా రాత్రి రావాలి పోయిటరీ లేదు పోయిట్రీ నీకు ఎక్కడ రాసి హైలైట్ అయిన పోయిట్రీస్ అన్ని బ్యూటిఫుల్గా ఒకసారి మీదనే ఉన్నాయి సో నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎంత ఎక్స్పోజింగ్ చేసినా నువ్వు ఎంత ఎక్స్పోజింగ్ చేస్తూ వెళ్ళిపోవాల్సిందే ఎప్పటి వరకు ఎక్స్పోజింగ్ చేస్తావంటే నీ మీద నీకు వా అంటే విరక్తి వస్తుంది పాపం అమ్మాయిలు కూడా వాళ్ళు చేసి 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 అలసిపోతుండొచ్చు వాళ్ళకు కూడా ఒక రోజు నచ్చకపోయి ఉండొచ్చు కానీ ఒకరు ఒకసారి ఒక అడుగు ముందుకేసాక వెనక్కి తీసుకోలేరు అన్నట్టు తయారైపోతుంది నేనేమంటానంటే స్టార్ట్ చేసినప్పుడే ఇప్పుడే యూ స్టార్ట్ అయ్యని స్కిల్మా ఎనీ స్కిల్ కానీ ఎనీ కన్సిస్టెన్సీ కానీ నీ నువ్వు చక్కగా తయారై కూడా పెట్టు నువ్వు చక్కగా తయారైతే కూడా అందంగా అమ్మాయిలు ఎలా అయినా అందంగా అమ్మాయి అంటేనే అందం అందం అంటేనే అమ్మాయి సో కాబట్టి దానికి నువ్వు బట్టలు ఫ్యాషన్ చూపించు నేను ఫ్యాషన్ చూపించద్ది అనట్లేదు బాడీ చూపించుకో అని చెప్తున్నా నీ బాడీని కవర్ చేసే ఫ్యాషన్ చూపించు సో ఎంతవరకు హా లిమిట్ ఉంటుంది కదా నువ్వు కంఫర్టబుల్ గా ఉండి నీ పేరెంట్స్ కంఫర్టబుల్ గా ఉండి సమాజం కూడా చూసేటప్పుడు ఒక అంటే నువ్వు తలెత్తుకొని నేను ఇది చేస్తున్నాను నీ ఫ్యామిలీలో అంతా చూపించుకునేట్టు ఉంటే బాగుంటుంది అంటే ఇవాళ రేపు అంతా ఫ్యామిలీలో అంత మోడర్న్ అయ్యారు వేసుకోవచ్చు బియాండ్ ఎక్స్పోజ్ చేసి లైక్స్ కోసం వాటికి మీ లెవెల్ ఆఫ్ డిగ్రేడ్ అవ్వకండి అది ఏమవుతుందంటే రేపు ప్రొద్దున కెరియర్ ఆపర్చునిటీస్ దగ్గర కూడా మిమ్మల్ని యూజ్ చేయటం జరుగుతుంది బ్యాడ్ వాటికి వాడడానికి అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా మిమ్మల్ని ఏమన్నా అనుకోడానికి ఆస్కారం ఉంటుంది బయట సొసైటీలో దిగజారిపోయారు అని మిమ్మల్ని బ్యాడ్ వైపుకి అట్రాక్ట్ చేయడానికి ఎక్స్ప్లాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే వీళ్ళు ఓకే ఒక రవ్వ వెళ్ళిపోయారు కదా టైప్ ఏమో లూజ్ టైప్ ఏమో అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి మీ వాల్యూనని చెప్ప ప్రయత్నమే అలా కాకుండా నేను చాలా వరకు చూశాను ఈ అమ్మాయిలు కూడా ఇప్పుడు మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తారు నేను నా దగ్గరకు వచ్చిన నాకు ఫ్రెండ్స్లో ఉన్నవాళ్ళు అన్నది ఏంటంటే వీళ్ళు అమ్మాయిలు కూడా ఇలా ఎక్స్పోజింగ్ చేసో లేకపోతే ఇట్లా అబ్బాయిలు ఖచ్చితంగా సొల్లుగాకుంటూ ఖచ్చితంగా పెడతారు రిక్వెస్ట్లు పెడతారు లేకపోతే ఏదైనా పెడితే వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయటం ఎందుకంటే వీళ్ళు నచ్చారు కదా ఇప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గర మనీ తీసుకోవటం అబ్బాయిలను ట్రాప్ చేయటము అబ్బాయిలను ట్రాప్ చేయటము అనే వర్డ్ నేను వాడకపోయినా అబ్బాయిలు ఆటోమేటిక్గా గా అందరిని చూసి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సింది వీళ్ళు అడిగి మనీ ఎకనామికల్ గా వీళ్ళు స్ట్రెంగ్త్ అయినా వాడాలనుకోవడము వాళ్ళ బాడీని యూజ్ చేయడానికి ఈజీగా బయట మార్కెట్లో ఓపెన్నెస్ అనేది క్రియేట్ అయిందేమో అని నా ఉద్దేశం మీరు ఒప్పుకోవాల్సింది దీంట్లో ఎటువంటి ధైర్యం అంటే స్టార్ట్ అయిన విధానం వేరు ఎకనాలజ్మెంట్ ఊరికే సోషల్ మీడియాలో బాగుంది నేను చేస్తుంటే సరదాగా ఉంది నాకు వ్యాలిడేషన్ కానీ అక్కడి నుంచి దారులు అలువైపులా వెళ్తూ ఉంటాయి నీకే తెలీదు నీకే తెలీదు నేను అదే చెప్తున్నాను ఎవరు చెయ్యండి చెయ్యొద్దా మేడం మరి మాకు బాగపోతుంది వీలైనంత వరకు నువ్వు స్వతహాగా నీ ఇంట్రోస్పెక్ట్ని అడిగి స్టార్ట్ చేయి లేదు అంటే గనక నీకు దమ్ముందా ఎటువంటి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కంట్రోల్ చేసుకొని రేపు ప్రొద్దున నువ్వు చేసే రీల్స్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చేస్తున్నావు రేపు ప్రొద్దున నీ పెళ్ళైనాక ఇది నీకు ఇష్యూ కాదా నువ్వు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నావు ఇలా రీల్స్ వాళ్లే ఇలా వీళ్ళు వీళ్ళే చేసుకుంటున్నారు సేమ్ ఇండస్ట్రీ వాళ్ళు అంటే మేబీ అంత ఇష్యూస్ రావేమో కానీ రేపు ప్రొద్దున నువ్వు ఏ ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయో లేకపోతే ఎవరో మామూలుగా చదువుకునే అమ్మాయిలో లేకపోతే ఒక మంచి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిలో సరదాగా చేస్తున్నాము అని గనక నువ్వు ఒక ఆ లైన్ క్రాస్ అయి నువ్వు చేసినట్టయితే రేపు ప్రొద్దున నువ్వు పెళ్లి చేసుకునే నీ కమ్యూనిటీ నుంచి నీకు యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉండవు ఉండకపోగా బై డీఫాల్ట్ చేసుకోవాల్సి వస్తే చేసుకున్న నీ మీద ఒక రకమైన ఇమేజ్ కానీ ఉండటమో లేకపోతే ఉన్న ఈ ఆల్రెడీ ఉన్న సర్కిల్లో నీ బికాస్ ఆఫ్ దిస్ ఉన్న ఫ్రెండ్స్ లేకపోతే నీ మీద సొసైటీకి ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది సో నిన్ను మళ్ళీ ఎక్కడైనా టార్గెట్ చేసి నీకు ఇష్యూస్ క్రియేట్ కాకుండా ఇంత చాలా ఉంటుంది నువ్వు ఈ ఒక్కటి చేసేసి అయిపోయింది ఈ రోజుకి ఈ రీల్ నేను ఈ ఒక్కటి చిన్నది చేసేస్తే ఏమవుతుంది ఐదు నిమిషాలే కదా నేను కొంచెం మామూలు తీసుకుంటా కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తా అని మాత్రం అనుకోకండి దిస్ పాస్ట్ విల్ హంట్ ఫ్యూచర్ సో కాబట్టిగా అలాంటి తప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకుండా మీరు మీ క్రియేటివిటీని చూపించుకోవడానికి మీ కెరీర్ ఆపర్చునిటీస్ కోసము మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందన్న మీరు అనుకున్న సమాజం నుంచే వ్యాలిడేషన్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అన్నిటిని ఒకసారి ఆలోచించుకొని చెయ్యమని అయితే చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మంచి అవేర్నెస్ వీడియో మీరు ఇందాక ఒక మాట అన్నారు మొదలుపెట్టినప్పుడు ప్రయాణం దేనికోసం అయితే మొదలు అదైతే పర్వాలేదు కానీ మొదలు పెట్టిన తర్వాత దారులు మారితే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ ఎయిటీ పర్సెంట్ మారుతుంది ఉషా ఎయిటీ పర్సెంట్ మారినవే నా దగ్గర ఉన్నాయి కేసెస్ ఒకటి కాదు రెండు కాదు నేను దీంట్లో మీరు నేను ఒప్పుకోవాల్సిందే అసలు వచ్చే ప్రయాణం వేరు ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు మొన్న నేను బెంగళూరుది మళ్ళీ ఒకసారి ఇన్సిస్ట్ చేస్తాను రెండు ఇన్స్టాగ్రామ్స్ ఒకటి మనము ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ చేసాము ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇష్టమని చేసి చేసి అందులో ద్వారా పరిచయమైన అబ్బాయి వల్ల హస్బెండ్ని చంపడం ఏదో జరిగింది రెండోది వచ్చేసి ఇంకొక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్లనే పరిచయం అయ్యి సేమ్ కమ్యూనిటీగా ఒక అబ్బాయి ఆ అమ్మాయితో ప్రేమలో పడి దాని తర్వాత వదిలేయటం వల్ల మళ్ళీ మన వాళ్ళు ట్రోల్ చేయటం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది అండ్ మూడోది వచ్చేసి అసలు దానివల్ల కాకుండా అక్కడ నుంచి వేరే అబ్బాయిలు ఎక్స్ప్లాయ్ చేయటం వల్ల ఆ అమ్మాయి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి లైఫ్ని అసలు చాలా బ్యాడ్ ట్రాక్లోకి వెళ్ళటం చాలామంది ఉన్నారు సో కాబట్టికే బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మంచి దిశగా వెళితే మేమందరము ఆమోదిస్తాం థ్యాంక్ యూ మ్యామ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్